आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यस्य राहवे केतवे नमः। अक्टोबर 16 నుండి అక్టోబర్ 31 వరకు సింహరాశి ఫలితములు। సింహరాశి వారికి ఈ పక్షములో కొంత అనుకూలత కొంత ప్రతికూలత రెండూ కనిపిస్తున్నాయి। పూర్తి అనుకూలతత్వం ఏమీ కనబడటం లేదు, అలాగని పూర్తి ప్రతికూల వాతావరణం కూడా లేదు। సింహరాశి వారు కొంత జాగృతతో ఉండటం సర్వత్ర శ్రేయస్కరం। వీరికి రాశులు వాటి వాటి స్థానములో ఎలా ఉన్నాయి ఎలా చేస్తున్నాయి అనేది మనం చక్కగా గమనించాలి। ఇక్కడ వీరికి ముఖ్యముగా తృతీయంలో రవి ఉండటం వలన కుటుంబ స్థానం చాలా గట్టిగా పటిష్టంగా బలంగా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉన్నది। కుటుంబం నుంచి వీరికి పెద్ద సమస్యలు ఏర్పడవు, సమస్యలు వచ్చినా త్వరగానే సమసిపోతాయి। తల్లిదండ్రులతో గాని భార్య పిల్లలతో బంధువులతో స్నేహితులతో గాని కొత్త వారితో పాత వారితో పెద్ద సమస్యలు తలెత్తడానికి పెద్ద అవకాశం లేదు। ఒకవేళ తలెత్తినప్పటికీ వెంటనే సమసిపోతూ ఉంటాయి। కానీ కొన్ని విషయాలలో తండ్రికి దేహానికి సంబంధించిన అనారోగ్యము మానసిక వ్యధ కొంత జరుగుతూ ఉంటుంది। ఇంట్లో ఉన్న పెద్దవారికి ఏదో ఒక విధమైన అనారోగ్యం కలుగుతూ ఉంటుంది, తద్వారా మానసికమైన చికాకు కలిగి విసుకొస్తుంది। తద్వారా వీరిని ఎక్కువ ప్రశ్నలు అడిగి ఎక్కువ చేయటం వల్ల కోపాన్ని ప్రదర్శిస్తారు, సహనం కోల్పోవటం వల్ల। లగ్నమందు శుక్రుడు ఉండటం వలన వీరికి కొంత ప్రతికూలమైన వాతావరణం గోచరిస్తున్నది। కానీ వీరికి లగ్నంలో శుక్రుడు ఉండి శుక్రుడి యొక్క దృష్టి మిగతా గ్రహాల మీద ఉండటం వలన ధనలాభం కలుగుతుంది, అనుకోని విధంగా కొంత ఆదాయం కనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు కొంత ఖర్చు కూడా జరుగుతుంది। కానీ వీరు కొంత చాకచక్యంతో ఉండటం వలన ధనాన్ని తక్కువ ఖర్చు చేసుకుంటూ వెళతారు। ఏది ఏమైనా కొంత మానసిక సంఘర్షణకి గురి అవుతుంటారు। అలాగే వీరికి సష్టమంలో శని ఉండటం వలన రుణ విముక్తి పొందుతారు। గతంలో ఏమైనా రుణాలు చేస్తుంటే నెమ్మదిగా రుణాలు తీర్చుకుంటూ ఉంటారు, మంచి ఆరోగ్యం మాసం చివరిలో కలుగుతుంది, శుభవార్తలు వింటారు, మంచి ఇంట్లో శుభ వాతావరణం కొంత నెలకొంటుంది। ఆ విధంగా వీరికి సష్టమంలో ఉన్న శని కొంత అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు, తద్వారా వీరు కొంత మానసికమైన ఆనందాన్ని పొందుతున్నారు। కానీ తృతీయంలో బుధుడు ఉండటం వలన వీరికి పూర్తి అనుకూలమైన వాతావరణం పొందలేక కొంత మానసికమైన వ్యధకు గురయ్యి సోదరులతో కలహం సంభవిస్తుంది, అలాగే మనోవ్యధ చెందుతారు। ఈ చెవుకు సంబంధించి కానీ కంటికి సంబంధించి కానీ కొంత నొప్పులు వస్తాయి। కానీ వీరు ఆ బుధుడికి సంబంధించిన స్తోత్రం చేసి కొంత దైవ కార్యములు దైవ సేవ చేయటం వలన తప్పనిసరిగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు। అలాగే అష్టమంలో కుజుడు ఉండటం వలన దేశాంతర ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు కలుగుతుంటాయి, వ్యాపారంలో లావాదేవీ వ్యవహారంలో కొంత లాభాన్ని గడిస్తారు, కొంత దాన ధర్మాలు చేయటం వల్ల కానీ కొన్ని మంచి కార్యాలు చేయటం వల్ల కానీ వీరు చాలా సమస్యల నుంచి బయటపడుతుంటారు। విద్యార్థులకు కొంత అనుకూల వాతావరణం ఉన్నది, వృత్తి వ్యాపారస్తులకు
కొంత ఒకంత మేలే జరుగుతుంది కానీ కీడేం జరగదు. పూర్తి స్థాయిలో వీరికి ఆనందం లభించకపోయినా కొంత మంచి జరుగుతుంది. అలాగే వీరికి పంచమంలో గురుడు ఉండటం వల్ల పుత్రుల యొక్క అభివృద్ధి విపరీతంగా అభివృద్ధి చెందుతారు. పిల్లలు మంచి రాణింపు ఉంటారు, ఉద్యోగాలు సాధిస్తారు, మంచి ఉన్నతమైన విద్య సాధిస్తారు, విదేశ యానాలకు కూడా సిద్ధంగా ఉంటారు. సర్వత్ర అనుకూలమైన వాతావరణం వీళ్ళకి పంచమంలో గురుడు ఉండటం వల్ల శుభ సూచకంగా ఉంది.